ఆస్కార్ కోసం RRR సినిమాలో నాటు నాటు సాంగ్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో షార్ట్ లిస్ట్ అయింది. దీంతో సగటు తెలుగు సినీ అభిమాని అలాగే భారతీయ సినీ అభిమానులు ఆస్కార్ రేస్లో RRR సత్తా చాటాలని మరింత గట్టిగా కోరుకుంటున్నారు. యంగ్ టైగర్ NTR మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం RRR. March 25 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించింది. ఈ సినిమాలో తొలి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు చరణ్, NTR తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. గ్లోబల్ ఆడియన్స్ అయితే RRR మూవీని చూసి ఫిదా అయ్యారు. అంతేకాదు ఈ సినిమాలోని పాటలు, యాక్షన్ సన్నివేశాలు తెగ నచ్చేశాయి. హాలీవుడ్ సినిమాలను తలపించేలా జక్కన్న RRR ని తెరకెక్కించిన విధానం చూసి హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా షాక్ అయ్యారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఈ చిత్రానికి ఆస్కార్ రావాలని జక్కన్న ఎంతో కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అరుదైన ఘనతను సొంతం చేసుకున్న ఈ సినిమా 95వ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ లో షార్ట్ లిస్ట్ జాబితాలో చోటు దక్కించుకుంది. 10 విభాగాల్లో ఎంపిక చేసిన సినిమాల షార్ట్ లిస్ట్ జాబితాను అకాడమీ ప్రకటించింది. ఆస్కార్ కు పోటీ పడుతున్న మొత్తం 81 ట్యూన్స్ నుంచి ఒరిజినల్ సాంగ్ విభాగంలో 15 చిత్రాలకు చెందిన పాటలను షార్ట్ లిస్ట్ చేశారు. అందులో RRR నుండి ఆస్కార్ నామినేషన్స్ లో షార్ట్ లిస్ట్ జాబితాలో ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు స్థానం దక్కింది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తే కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ నాటు నాటు పాటకి కొరియోగ్రఫీ అందించాడు. రామ్ చరణ్, NTR ఈ పాట కోసం వేసిన స్టెప్పులు నభూతో నభవిష్యతి, నాటు నాటుతో పాటు అవతార్ ది వే ఆఫ్ వాటర్ నుండి నథింగ్ ఈజ్ లాస్ట్, బ్లాంక్ ఫ్యాన్తో వకండా ఫర్ ఎవర్ నుండి లిఫ్ట్ మీ అప్, టాప్ గన్ మావెరిక్ నుండి హోల్డ్ మై హ్యాండ్ సాంగ్స్ ఉన్నాయి. 2023 సంవత్సరం March 12 హాలీవుడ్ లోని డాల్బీ థియేటర్లో ఆస్కార్ అవార్డులను ప్రకటించనున్నారు. ఈ కేటగిరీలో RRR కు ఆస్కార్ వస్తే మాత్రం ఫ్యాన్స్ ఆనందానికి అవతలు ఉండవు. మొత్తం 15 పాటలు ఈ కేటగిరీలో పోటీ పడుతుండగా నాటు నాటు సాంగ్ ఆస్కార్ విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయనే చెప్పాలి. RRR కు ఆస్కార్ విషయంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.